ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలకకము, నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చిన సామెతల గ్రంథము 24వ అధ్యాయము 28వ వచనం. నీకు ద్రోహం చేసిన నీ స్నేహితులు కానీ, నీ పొరుగువారు కానీ, నీ శత్రువుల మీద కానీ అబద్ధ సాక్ష్యం పలకవద్దు అని వాక్యం చెబుతుంది. వారు అంతకు మునుపు మనకు ద్రోహం చేసి ఉండవచ్చు, మనపై అబద్ధపు సాక్ష్యం చెప్పి మనలను శిక్షకు గురిచేసి ఉండవచ్చు. వారు చేసిన పనికి రివెంజ్ తీర్చుకునే సమయం దొరికింది, వాడిని కూడా శిక్షకు గురి చేయాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. వారు చేసింది తప్పే, కానీ మనకు క్షమించే గుణం ఉండాలి, ఎందుకంటే మనం యేసయ్యను కలిగి ఉన్నాం. వారిని ఆ శిక్ష నుండి తప్పిస్తే వారు మనలో ఉన్న యేసయ్యను చూసి మారుమనసు పొందుతారు. దీనినే మన ప్రవర్తన ద్వారా రక్షణ సువార్త ప్రకటించడం అంటారు. ఎంతో శ్రేష్టమైన ఆ అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకండి. అటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడూ యేసయ్య ప్రేమను పంచేవారిలా మీరందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.